పటాన్చెరు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసిందని హరీష్ రావు ప్రశ్నించారు. మహిపాల్ రెడ్డిని 3 సార్లు ఎమ్మెల్యేని చేసిందని గుర్తు చేశారు. రామచంద్రపురం మండలం జిహెచ్ఎంసీ 111 డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గుడెం మహిపాల్ రెడ్డి పోయినంత మాత్రాన మాకు కార్యకర్తల బలం ఉందని అన్నారు. పటాన్చెరుకు మా ప్రభుత్వంలో ఎన్నో నిధులు ఇచ్చామని తెలిపారు. అధ్యక్షత వహిస్తున్న తమ్ముడు ఆదర్శ్ రెడ్డి గారికి, సహచరులు, గౌరవనీయులు, మిత్రులు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, నా హృదయపూర్వక నమస్కారం. నేను యాక్చువల్గా ఈరోజు కొద్దిమంది ముఖ్యులను కలిసి వెళ్దామని అనుకున్నాను ఇక్కడ. తమ్ముడు బట్ ఆయన ఎమ్మెల్యే గారు ఎందుకు పోయినా నాకైతే అర్థమవుతుంది. నేను ఇవాళ మీకు చెప్పేది ఒకటే, గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి. మేమున్నాం, గూడెం పోయినంత మాత్రాన ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగుంటది, మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ కొద్దిగా టైం పోయేది, 2 ఏళ్ళు అయితే పాలేందో నీళ్ళేందో తెలుస్తాయి. ప్రజలకు మంచి చెడు ప్రజలే గుర్తిస్తారు. మనం మన మంచితనాన్ని మన పనితనాన్ని ప్రజలు తప్పకుండా గుర్తిస్తారు. మనం తీసుకోవాలని ఇప్పటికే మనం హైకోర్టులో కేసు వేసినాం, త్వరలోనే సుప్రీంకోర్టుకు పోతా ఉన్నాం. సుప్రీంకోర్టు నుంచి అసలు ఎంపీటీసీలు ఎంతో మంది నాకు కనబడతా ఉన్నారు. త్వరలో నేను మళ్ళీ టైం ఇస్తా. యాక్చువల్గా నేను ఇది నిన్న సాయంత్రం చెప్పి వాళ్ళు వచ్చిన, నేను టైం ఇవ్వలే. నేను కానీ నేను ఆదర్శ్ వచ్చి ఇంటికి వచ్చిపోతా, ఛాయ్ అవుతా, ఒక 10-20 మంది ముఖ్యులను పిలుగుతా మీ అన్న. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.